అన్ని వర్గాల ప్రజలకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని మిషన్ కాంపౌండ్, సిఎస్ఐ దరూర్ క్యాంపు, యేసు రక్తం చర్చిల్లో క్రిస్మస్ వేడుకల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ తదితరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హిందువులకు బతుకమ్మ పండుగ రోజున, ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ పర్వదినాన క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా దుస్తులను అందజేస్తూ ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ పక్షాన పండుగ నిర్వహిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో మత కలహాలు లేకుండా శాంతి భద్రత సుఖశాంతులతో ప్రజల జీవనానికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, సురక్షిత అన్ని మౌలిక సదుపాయాలు గల ప్రాంతం కాబట్టి అనేక అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడి పెడుతున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్న అధ్యక్షులు గట్టు సతీష్ తో పాటు వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ ఉద్ది శ్రీలత రామ్మోహన్, కులగాని ప్రేమలతా సత్యం, కూతు రాజేష్, కోరే గంగమల్లు, తోట మల్లికార్జున్, కూసరి అనిల్, పంబాల రాము, నాయకులు ఉల్ల మల్లేశం, దుమాల రాజ్కుమార్, కూతురు శేఖర్, సింగారావు, ముఖేష్ కన్న, అలిశెట్టి వేణు, నీలి ప్రతాప్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఊర్లలో, పల్లెల్లో, పట్టణంలో, ప్రపంచమంతా క్రిస్మసే క్రిస్మస్. ఆనందము, సంతోషము, మహానందమే దేవుడు మన మధ్యలో ఉన్నారు. అయితే మన మధ్యలో రావడము, మనలో ఈ విధంగా గౌరవించడం నాకు ఎంతో సంతోషం. కాబట్టి నేను మా యొక్క సంఘం తరఫున పుల్లెస్ సర్ప్రైజ్ యేసు ప్రభువును ఆరాధించే భక్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. స్తోత్రం
తండ్రి నాకు ప్రేమించి నన్ను తండ్రి ప్రభావం జిల్లా నాయకులు తండ్రి అధికారులు పట్టి తండ్రి జిల్లా నాయకులు పట్టి తండ్రి మీకు వందన స్తోత్రం చెల్లించుకున్నారు. We wish you a Merry Christmas, we wish you a Merry Christmas, we wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. Happy, Happy Christmas. Happy, Happy Christmas. Merry, Merry Christmas. Merry, Merry Christmas. Happy, Happy Christmas. Merry, Merry Christmas. Thank you.
చంద్రశేఖర్ రావు గారు మన భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం మనమంతా కూడా ఐకమత్యంగా కలిసి ఉంటామని అన్ని మతాల వారిని కూడా సమానంగా చూస్తూ మరి హిందువులు కానివ్వండి ముస్లింలు కానివ్వండి మన క్రైస్తవులు కానివ్వండి అందరికీ కూడా సమానంగా అన్ని ఫెస్టివల్స్ ని సెలబ్రేట్ చేస్తూ మరి మొన్న కూడా రీసెంట్ గా కూడా మన క్రైస్తవులు అందరితో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకునే ఉన్నారు మన జగిత్యాల నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి వారి సూచనలు సర్వదా పాటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు కూడా మొన్ననే మన అందరము కలిసి ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని పద్మనాయకల కళ్యాణ మండపంలో మంచి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది మరి అలాగే మన నియోజకవర్గానికి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వల్లుడు మన ఆడబిడ్డల కోసం క్రిస్మస్ పండగ సందర్భంగా ఇచ్చినటువంటి గిఫ్ట్ ప్యాక్ లో 1500 గిఫ్ట్ ప్యాక్లని మరి సంజయ్ అన్న గారి చేతుల మీదుగా మేమందరం కూడా మీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అసలైతే 1000 ప్యాక్లు వస్తాయి మరి మాకు గౌరవ మన డిస్టిక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొప్పుల ఈశ్వరన్న గారు ఇంకొక 500 ఎక్కువగా ఇవ్వడం జరిగింది మాకు అవసరం ఉంది అని చెప్పగానే మరి ఇమీడియట్ గా ఇవ్వడం జరిగింది మరి ఈ రోజున మా మున్సిపల్ పక్షం నుంచి కూడా మనకు కావాల్సినటువంటి సెలబ్రేషన్స్ కావాల్సినటువంటి టెంట్స్ చైర్స్ లైటింగ్ సౌండ్ సిస్టమ్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది మరి మన చర్చ్ తో పాటు టౌన్ లో ఉన్నటువంటి అన్ని చర్చ్లకు కూడా చర్చ్ కోసం సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించి గౌరవిస్తున్న గౌరవ చైర్పర్సన్ గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి సౌహృద్భావాన్ని ఒక లౌకికవాదాన్ని అన్ని వర్గాలు కలిసి మంచి ఉండే విధంగా ఒక సామరస్య వాతావరణాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు కల్పించారు. దానికి అనుగుణంగా ఆనాడు యేసుప్రభు ఏదైతే శాంతి సామరస్యం సేవాభావం కలుగుతుందని చెప్పి నేర్పిందో అదే విధంగా ముఖ్యమంత్రి గారు మా ప్రీతమ నాయకురాలు కవిత గారు జిల్లా మంత్రివర్యులు విశ్వన్న గారు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి అనుచరులు నడుస్తూ అదే సేవా కార్యక్రమంలో ఉంటాము. పండుగలు అనేటి ఇట్లాంటి చాలా అతి ముఖ్య పండుగలలో ఒకటి. మరి ఈ సందర్భంలో మన మన పాస్టర్స్ జగిత్యాల క్రైస్తవ సోదర సోదరుల బంధువులు ఏదైతే శ్మశాన వాటికి మన రియల్ గ్రౌండ్ కావాలని కోరడం దాన్ని నేను సీరియస్గా కూడా పరిశీలిస్తూ ఉన్నా. తప్పకుండా అతి త్వరలోనే సమాధులకు స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి యాదవ గారు మీ విషయంలో చాలాసార్లు కూడా మమ్మల్ని కలిసి అడగడం జరిగింది. అదేవిధంగా వివిధ చర్చిల అభివృద్ధి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు ఇచ్చినాం. మన గోవిందపల్లి ప్రాంతం కావచ్చు, బీచ్ బజార్, దరూర్ క్యాంప్, సిఎస్ఐ, అర్పపల్లి, అల్లీపూర్, కొలవాయి, రాయకల్, రేచిపల్లి, ఇలా చాలా చర్చిలకు కూడా బోర్వెల్స్ కావచ్చు, కాంపౌండ్ వాళ్లకు ఇలా దాదాపు ఒక 60 లక్షల పైన టీఆర్ రంగంలో కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మీ అందరి ఆశీర్వాదంతో యేసు ప్రభు దయవల్ల తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలి. మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వారి అంతర్గతమైన మా అందరూ కూడా బలోపేతంగా ఉండాలని చెప్పి ఈ ప్రార్థనలు మొన్న కూడా మన పాస్టర్ గారు చేశారు. తప్పకుండా మీ అందరి సహకారంతో యేసు ప్రభు ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఇంకా ముందుకెళ్తుంది. జగిత్యాల కొత్తగా ఏర్పడ్డ జిల్లా మీరు చూస్తున్నారు చాలా అభివృద్ధి పనులు నడుస్తూ ఉన్నాయి. ఇంకా కూడా అందరి సహకారంతో ముందు ఇంకా అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ సమస్త యేసు ప్రభువును ఆరాధించే భక్తులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హ్యాపీ క్రిస్మస్. Thank you.